నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ జాహ్నవి. మరి సూక్ష్మంలో 100% మోక్షం ప్రత్యేక కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణా నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. మరి సూక్ష్మంలో 100% మోక్షం ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఎంత పెద్ద సమస్యకైనా అతి చిన్న రెమెడీతో చక్కటి పరిష్కార మార్గాన్ని గురువు గారు అందిస్తున్నారు కదా. ఇందులో భాగంగా 15వ వీడియో. మరి గురువు గారు ఏమందించబోతున్నారో గురువు గారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురువు గారు, మరి సూక్ష్మంలో 100% మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమంలో మంచి మంచి రెమెడీస్ అందిస్తున్నారు అందరి తరఫున. థ్యాంక్ యూ సో మచ్. సో మరి మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు, అడిగేది నేను కాదు, చెప్పేది మీరు కాదు, నిజంగా అమ్మవారే పలికిస్తున్నట్టే నేను అడుగుతూ ఉంటాను. కంప్లీట్ సత్యం అన్నమాట. ఎస్, మరి అందుకే ఆ మాట మనం అనుకున్నప్పుడల్లా ఆనందం కలుగుతుంది. చాలా ఆనందంగా అనిపిస్తుంటుంది. అంటే నేను నా రూపంలో అమ్మవారు అడుగుతున్నారా అన్న మాటే నాకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా అందరి లోకా సమస్త సుఖినో భవంతు, దాని విషయంలోనే ఏదో మన ప్రశ్నలు కాదు, మన సమాధానాలు కాదు, ప్రజల క్షేమం కోరి. సో ఇందులో భాగంగా మరి 15వ వీడియో ఏమందించబోతుంది ఇవాళ. అందించబోయే వీడియో ఏంటంటే, చూడండి, చాలా మందికి బోల్డ్ అంత ఆస్తులు ఉంటాయి, సుఖం ఉండదు. ఎస్ ట్రూ. సంతోషం ఉండదు, సంతోషం ఉండదు, హ్యాపీనెస్ ఉండదు. ఒక ముక్కలో చెప్పాలంటే సుఖము హ్యాపీనెస్ ఉండదు. ఓకే, ఇక్కడ సుఖము హ్యాపీనెస్ అసలు ఎలా వస్తుంది, జ్యోతిష్ శాస్త్రంలో దానికి ప్లానెట్ ఏంటి, వాస్తులో అభావం ఏంటి, అంటే ఏ కాంబినేషన్, అంటే ఏ హౌస్లో ఏ పార్ట్ పాడైతే ఆ హ్యాపీనెస్ అనేటువంటిది రాదు. ముఖ్యంగా మూలం ఏంటి సర్వసాధారణంగా సుఖానికి, హ్యాపీనెస్కి ఏంటి అంటే, బోల్డ్ అంత ఆస్తులు ఉన్నా కొంత లిక్విడ్ క్యాష్ ఉండదు. అవును, బోల్డ్ అంత ఉంటాయి. ఇప్పుడు 1,000 రూపాయలు కావాలి, 2 ఎకరాల పొలం అమ్ముకోలేడుగా. నిజం. 10 రూపాయలు కూడా ఉండదు గురువు గారు. 1,00,000 రూపాయలు కావాలండి, పేరుకు మాత్రం 10 ఎకరాల పొలం ఉంటుంది. అందులో దాన్ని తీయలేడు, 1,00,000 రూపాయలు తేయలేడు. అదే కదా, పేరుకు మాత్రం 10 ఎకరాల పొలం ఉంది కానీ 1,00,000 రూపాయలు రావు. అమ్మితే మొత్తం అమ్మాలి, లేకపోతే కొంచెం పార్ట్ అమ్మితే మళ్ళీ వాడికి రూట్ ఇవ్వాలి. చాలా కథలు ఉంటాయి. 10 ఎకరాల పొలం ఉంటుంది, పొలం 1 కోటి రూపాయలు విలువ చేస్తుంది, 10 ఎకరాలు 10 కోట్లు, కానీ లిక్విడ్ క్యాష్ చేతిలో ఉండదు. చాలామంది మీరు ఈ ప్రాబ్లం చాలామంది ఫేస్ చేస్తుంటారు. చూడండి, శుక్ర సంబంధించిన దోషాలు ఉంటాయి కొంతమందికి. శుక్ర సంబంధించిన దోషాలు ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, సర్వసాధారణంగా స్త్రీ మూలకంగా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు, లేదా లిక్విడ్ క్యాష్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. లిక్విడ్ క్యాష్ లోపము, స్త్రీ మూలకంగా ఏదో ఒక మాటమాటికి స్త్రీ శాపము అంటారు, జ్యోతిషాస్త్రంలో ఉంటుంది. స్త్రీ శాపం జరిగినప్పుడు శుక్రుడు ద్వారా వస్తుందండి అది. శుక్రుడు స్పాయిల్ అయ్యి ఆ కాంబినేషన్లో పడతాడు. ఎందుకు అలా పడతారంటే, మనం మూలంలోకి వెళ్ళాలి. ఈ జాతకుడు, అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, గుర్తుపెట్టుకోండి, పాస్ట్ లైఫ్లో స్త్రీని ఇబ్బంది పెట్టాడు. సింపుల్, ఏదో ఎవరికో డబ్బులు ఉంటే లాక్కున్నాడు, వాడికి రాకుండా ఏదో అడ్డుపడ్డాడు, అందుకని ఫైనాన్స్ రూపంలో వీళ్ళకి ఇబ్బంది వస్తుంది. అది అందరికీ వర్తిస్తుంది, ఈవెన్ నాకు కూడా వర్తిస్తుంది. స్త్రీని ఇబ్బంది పెట్టాడు, స్త్రీ రూపంలో శత్రు రూపంలో వస్తుంది. స్త్రీ శాపం ఉన్నప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయేది పనిచేస్తుంది. అయితే వాళ్ళ జన్మజాతకాల్లో శుక్రుడు స్పాయిల్ అయి ఆ దశలు వస్తూ ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే, ఆస్తి బోల్డ్ అంత ఉంది కానీ లిక్విడ్ క్యాష్ ఉండదు. వెతుక్కుంటూ ఉంటాం అన్నమాట. రైట్, అది శుక్రుడు ఏ ప్లానెట్ ద్వారా స్పాయిల్ అయ్యాడో, ఏ ప్లానెట్స్ కలయిక వల్ల అయిందో చూసుకోవాలి. అయితే ఇన్ జనరల్గా చెప్తాను నేను మీకు, మీరు ఇక్కడ నవగ్రహాలలో చంద్ర కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి. ఫస్ట్ ఈ దోషం పోవాలంటే చంద్ర కేతు అండ్ శుక్ర. ఓకే, ఒక్కొక్కసారి ఆస్తులు అమ్ముదామన్నా సరే అమ్ముడు పో దానికి కూడా గురువుగారు. అయ్యో, ఆస్తులు దానికి వేరే ఉంటుంది చెప్తాను. బట్ దీనికి ఏంటంటే, లిక్విడ్ క్యాష్ ఫస్ట్ మీకు రొటేషన్లోకి రావాలంటే చంద్ర శుక్రకేతు గ్రహాలకు దీపారాధన చేయాలి. చంద్ర శుక్రకేతు గుర్తుపెట్టుకోండి. ఇది చేస్తే మీరు ఫస్ట్ ఆ పరిస్థితి నుంచి ఫస్ట్ బయటపడతారు. ఇప్పుడు ఏమైపోద్ది అంటే, పేరుకి 10 ఎకరాల పొలం లేదా 20 ఎకరాల పొలం, 100 ఎకరాల పొలం, అది బీట భూమి, పెద్దగా పంటలు కూడా పండట్లేదు. పేరుకి తోట ఉందో, 10 ఎకరాల తోట ఉంది కానీ లిక్విడ్ క్యాష్ లేదు. ఓకే, లిక్విడ్ క్యాష్ ఎప్పుడైతే లేదో సుఖం లేదు, నిద్ర పట్టట్లేదు, మెంటల్గా స్ట్రెస్ అయిపోతున్నాము, ఏమిట్రా డబ్బుల్లో పేరుకు మాత్రం ఇది, అది పరిస్థితి ఉంటూ ఉంటుంది. ఒక వ్యక్తి మీరు చూడండి, కొన్ని నేను ఇల్లు చూశాను, పెద్ద డూప్లెక్స్లో ఉంటారు, మంచి కారు బయట ఉంటుంది కానీ డబ్బులు ఉండవు.
నిజమండి. అయ్యో బోల్డ్ మనీ పేద్దిల్లు ట్రిప్లెక్స్ బిల్డింగ్స్లో ఉంటారండి. బయట చూస్తేనేమో బిఎండబ్ల్యూ కార్ ఉంటుంది, డ్రైవర్ ఉంటాడు. ఆ డ్రైవర్ 6 మంత్స్ నుంచి సాలరీ 7 కేసెస్ నేను చూశాను. సమ్ ఇరుక్కుపోతారు పాపం. వాళ్ళు మంచి వాళ్ళు కాదని కాదు, అర్థం చేసుకోండి. ఇక్కడ మంచి వాళ్ళు కాదా, మంచి వాళ్ళకే కష్టాలు వస్తాయా, మంచి వాళ్ళకి కష్టాలు, చెడ్డ వాళ్ళకి కష్టాలు రావా కాదు. ఇక్కడ యువర్ కర్మ, పాస్ట్ లైఫ్లో మనం ఏ కర్మ చేసామో అది వెంటాడుతుంది ఈ ప్లానెట్స్కి చేసుకుంటూ. గృహంలో ముఖ్యంగా గృహంలో లిక్విడ్ క్యాష్ మీకు బాగా ఫ్లో అవ్వాలంటే వాయువ్యము, ఉత్తరము, ఆగ్నేయము ఈ మూడు బాగుండాలి ఫస్ట్. వాయువ్యము, ఉత్తరము, ఆగ్నేయము ఇది లిక్విడ్ క్యాష్ అని సెట్ చేస్తూ ఉంటుంది. వాయువ్యం పాడైపోయినా లిక్విడ్ క్యాష్ పోయి ఎక్కడో స్ట్రక్ అవుతుంది, ఎక్కడో డబ్బులు తీసుకొచ్చి ఏం చేస్తారంటే చాలామంది మిస్టేక్స్ ఏం జరుగుతుంటాయంటే ఉన్న ఫైనాన్స్ మొత్తం తీసుకెళ్ళి ఇంకో దగ్గర పెడతారు, మళ్ళీ వస్తాయి లేదు, అది ఇరుక్కుపోతాయి. అక్కడ సర్క్యులేషన్లో ఉన్నామని ఆగిపోతుంది ఎక్కడో దగ్గర. ఏదైతే ఈ శుక్రుడు స్పాయిల్ అయ్యాడో, ఈ స్త్రీల ద్వారా ఇబ్బంది దగ్గర నేను చెప్పాను కదా స్త్రీ శాపం, ఇవన్నీ దీనికి ఈ గ్రహాలకు సంబంధించి చేసుకోవాలి. చంద్ర శుక్ర అండ్ కేతువుకి గృహంలో ఈ డైరెక్షన్స్లో వాయువ్యం పాడైందా, ఉత్తరం పాడైందా, కుబేరస్థానం ధనం ఇచ్చే స్థానము, వాయువ్యం చంద్రస్థానము, అలాగే వాయువ్యంలో మీరు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ వాయువు ఎక్కడుందో చూసుకోవాలి. ఇంట్లో వాయువ్య స్థానం అని ఉంటుంది. అందరూ ఏం చేస్తారంటే ఇది తూర్పు కదా ఈ మూల వాయువు అనేసుకుంటారు, అలా అనుకోకూడదు. అలా మీరు అనుకున్నారంటే సమ్ టైమ్స్ కరెక్ట్ అవ్వచ్చు, సమ్ టైమ్స్ రాంగ్ అవ్వచ్చు. అది ఎందుకు సమ్ టైమ్స్ రాంగ్ అవుతుంది అంటే మీకు టిల్ట్ అవుతుంది కదా, నార్త్ డిగ్రీస్ టిల్ట్ పెట్టి కదా మీరు డిసైడ్ చేయాలి వాయువ్యాన్ని. ఒక్కోసారి ఇటు ఉత్తరంలో రావచ్చు, ఒక్కోసారి పడమరలోకి వెళ్ళిపోతుంది వాయువ్యం. ఆ మూల ఎందుకు ఉంటుంది, మీరు 30 డిగ్రీస్ టిల్ట్ అయిందండి, తిరిగిపోతుందిగా. సో మీరు ఫస్ట్ వాయువ్యం ఎక్కడుందో గుర్తించి అక్కడ బాత్రూమ్స్ లేకుండా చూసి అక్కడ బియ్యం బస్తా పెట్టుకోమని చెప్తుంది శాస్త్రం. వాయువ్యే భండారు సంస్థితం అంటే గ్రాసరీ ఐటమ్స్ పెట్టుకుంటే మీకు లిక్విడ్ క్యాష్ అనేది కొంత ఫ్లోయింగ్ బాగుంటుంది, మానసికంగా బాగుంటుంది మీకు. ఎప్పుడైతే డబ్బులు బాగున్నాయో లిక్విడ్ క్యాష్ ఉంటే మనం స్థైర్యంగా ఉంటూ ఉంటాం. అందుకే సైకాలజికల్గా కూడా ఏం చెప్తారంటే సైకలాజికల్లో మనకి సైకాలజిస్టులు ఎప్పుడు నీ పర్సులో 10,000 ఉండేలా చూసుకోమంటారు. తెలియని ఆత్మస్థైర్యం, 10,000 జేబులో ఉన్నాయి ఎప్పుడు లిక్విడ్ క్యాష్, అదొక ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది. మీకు ఎన్ని డబ్బులు బ్యాంకులో ఉన్న సంబంధం లేదండి, బ్యాంకులో 100,000 రూపాయలు ఉన్నాయండి, జేబులో 10,000 ఎప్పుడు ఉంచుకోండి, తెలియకుండానే ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది. రైట్. సో గృహంలో ఇవి చూసుకోవాలి. రెండవది ఏంటంటే ఇక్కడ మంత్రము అండ్ మైండ్ సెట్ ఎక్కువగా. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఎప్పుడు జపం చేస్తుంటారేమని, ఎన్నున్నా మా దగ్గర రూపాయి ఉండలేదు, రూపాయి ఉండలేదు, రూపాయి ఉండలేదు. అది ఫస్ట్ మానేయాలి. ఇన్ని డబ్బులు వస్తుంటాయండి, రూపాయి ఉండదు. మా ఆయన 100,000 రూపాయలు సంపాదిస్తాడు, రూపాయి ఉండదు. ఇది జపం అయిపోతుందండి, సూపర్ జపం అయిపోతుంది. మనసుతోని, బుద్ధితోని, నోటితోని మూడిట్లో చేస్తుంది. మనసా వాచా కర్మణ అంటాను చూసారా, ఈ మనసా వాచా కర్మణ రూపాయలేదు. మీకు ఏం కావాలి ప్రకృతిని అది అడుగుతున్నారు మీరు ఇండైరెక్ట్గా, తెలియకుండా లేకుండా. ఇంట్లో ఎప్పుడు రూపాయి ఉండదు, ఇదే జపం. నేను చాలామంది చూశాను ఆ జపం చేసే వాళ్ళకి ఇంకా ఇబ్బందుల్లోకి వెళ్తున్నారు. నేను వాళ్ళకి చెప్పాను చాలామందికి, అమ్మా మీరు ఆ జపం చేయకండి, ఇంట్లో ఎప్పుడు రూపాయి ఉండదు, జపం చేశారు అది అలాగే ఇస్తుంది. అమ్మవారికి ఏమీ తెలియదు, ప్రకృతికి ఏమీ తెలియదండి, అది న్యూట్రల్గా ఉంటుంది. మీరు ఏది అడుగుతావో ఇదే కావాలేమో అని ఇస్తుంది అది. అలా కాకుండా అసలు ఎందుకు ఉండట్లేదు, వాట్ ఈస్ ద రీజన్ ఎందుకు ఉండట్లేదు అనేది మనం అర్థం చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే మిస్టేక్స్ నేను చెప్తాను చూడండి, ఒక ఇల్లు కొనేసుకుంటారు, 1,00,000 రూపాయలు శాలరీ వస్తుంది, ఇల్లు కొనేసుకుని 20,000 ఇన్స్టాల్మెంట్ దానికి కట్టేస్తారు ప్రతి నెల. కారు కొనేసుకుంటారు, దానికి 5,000-10,000 కట్టేసుకుంటారు. ఇంకోటి దగ్గర ఎక్కడో బంగారం కొంటారు ఇన్స్టాల్మెంట్లు, దానికి డబ్బులు కట్టేస్తారు. ఓకే, ఆల్రైట్, ఈ మూడు కట్టేస్తూ ఇంట్లో ఖర్చులు అయిపోతే డబ్బులు అయిపోతాయి రూపాయి. లేవులు ఎక్కడుంటాయండి, మీరు ఆల్రెడీ పెట్టుకున్న అసెట్ రూపంలో మీకు వస్తుంది, భూమి రూపంలో వస్తుంది, లేదా గృహం రూపంలో వస్తుంది, లేదా కారు రూపంలో వస్తుంది, లేదా బంగారం రూపంలో వస్తుంది, లేకపోతే ఇంకోటి ఏదో ఎల్ఐసీ ఏదో కడుతున్నారు ప్రతి నెల. మీరు ఎందుకు కడుతున్నారు ఎల్ఐసీ, రేపు పొద్దున్న నీకు ఎప్పుడైనా ప్రమాదం వస్తే కాపాడుకోవడానికి కడుతున్నావు. ఇవన్నీ నువ్వు క్యాలకులేటివ్గా కడుతూ ఎందుకు లేదనుకుంటావు ఫస్ట్ రావాలి. రెండవది, ఇవన్నీ లేకపోయినా ఒక వ్యక్తికి ఇబ్బంది వస్తుంది, ఎందుకంటే వాళ్ళకి ప్రతి నెల ఏదో ఒక ఇబ్బంది వస్తూ ఉంటుంది. అలాగా ఇబ్బంది వస్తున్నప్పుడు
మీకు అలా రాకుండా లిక్విడ్ క్యాష్ ఎప్పుడు చక్కగా సుఖంగా, అమ్మయ్యా నేను చాలా హ్యాపీగా ఉన్నాను, హ్యాపీనెస్ రావాలి అంటే అమ్మవారి నామాల్లో ఒక నామం ఉంటుంది, పద్మరాగశిలాదర్శ పరిభావి కపోలభూ. ఈ యొక్క నామం ఏదైతే ఉందో, పద్మరాగశిలాదర్శ పరిభావి కపోలభూ అంటే దీని అర్థం తెలుసుకోవాలి ఫస్ట్. మనం అమ్మవారి చెక్కిళ్ళట, చెక్కిళ్ళకి శుక్రుడు కారకుడు. ఇందాక నేను మీకు ఏం చెప్పాను, శుక్రుడు స్పాయిల్ అయితే అన్నాను కదా, చెక్కిళ్ళకి శుక్రుడు కారకుడు బుగ్గలకి. అందుకే ఎవరి జాత చక్రంలో అయినా శుక్రుడు బాగుంటే వాళ్ళ బుగ్గలు బాగుంటాయి, శుక్రుడు ఎంత బాగుంటే వాళ్ళ బుగ్గలు అంత బాగుంటాయి, గుర్తుపెట్టుకోండి. సో వాళ్ళకి బాగుంటుంది, ఇబ్బందులు ఉండమంటారా? అలా కాదు, బాగుంటుంది చెప్తానండి. అయితే ఆ శుక్రుడు బాగుండడం ఒక ఎత్తు, బాగుండి కత్తెరలో పడ్డడం ఒక ఎత్తు. బాగుంటాడు, మంచి పొజిషన్లో ఉంటాడు కానీ పాప కత్తెరలో ఉంటాడు ఒక్కోసారి. అందుకని వాళ్ళకి బోల్డ్ అని డబ్బులు ఉన్నాయి కానీ బయటికి తీయలేకపోతున్నాం అంటుంటారు. ఎప్పుడైతే అమ్మవారి యొక్క చెక్కిళ్ళు పద్మరాగములు, శిలలు ఉంటాయి పద్మరాగ శిలలు అంటారు, ఆ పద్మరాగాల్ని వాటిని పాలిష్ పెడితే అద్దాల్లాగా మెరిసేలాంటి పద్మరాగాల్లాగా ఉంటాయట అమ్మవారి చెక్కిళ్ళు. పద్మరాగ శిలాదర్శ అంటే శిలల్లాగా, అంటే పద్మరాగ శిలాదర్శ పరిభావిక పోలభూ. అమ్మవారి యొక్క చెక్కిళ్ళు బుగ్గలు అద్దాలలాగా పద్మరాగ శిలలు చక్కగా పాలిష్ చేస్తే ఎలా అయితే మెరుస్తుంటాయో అలా మెరుస్తున్నాయట అమ్మవారి చెక్కిళ్ళు అని ఒక్కసారి అనుకుంటే, శుక్రుడు కదండి, శుక్రుడు యాక్టివేషన్ అయిపోతాడు మీకు తెలియకుండానే విపరీతమైన లిక్విడ్ క్యాష్ వస్తుంది. మీరు ఏంటంటే క్యాల్కులేటివ్గా ఉండాలి. ఇక్కడ మనం కొన్ని కొన్ని ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఎలా అంటే, ఒకటి, కాలం గడుస్తున్న కొద్దీ రేట్లన్నీ పెరుగుతూ ఉన్నాయి. అవును, 10 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితం ఉన్నటువంటి రేటు ఇప్పుడు లేదు. 5 ఏళ్ల క్రితం మీకు ఒక ఇల్లు గడవాలంటే 10,000-20,000 చాలా ఎక్కువ, 10 ఏళ్ల క్రితం ఈజీగా అయిపోయేది 10 ఏళ్ల క్రితం. ఇప్పుడు ఇల్లు గడవాలంటే కనీసం 50 దాటితే కానీ గడవట్లేదు పరిస్థితి, అట్లా ఉంది పరిస్థితి. అంటే రేట్లన్నీ పెరుగుతున్నాయి, ఎందుకని రూపాయి ఉండట్లేదు. ఈ రూపాయి ఉండట్లేదు అనే ఆలోచన కంటే కూడా నేను సంపాదన పెంచుకుంటే ఉంటుందనే ఆలోచన పెట్టుకోవాలి ఫస్ట్. నేను రేట్లు బయట పెరిగాయి, నేను ఏం చేస్తే నా సంపాదన పెరుగుతుంది, సింపుల్గా మనం మారాలి, మన ఆలోచనలు మారాలి. మనం మారలేము, మన ఆలోచనలు మారితే మనం మారిపోతాం. ఆలోచనలు ఎలా మారాలి, నాకు నేను సంపాదిస్తుంది 40,000 అనుకుంటే, ఈ 40,000 60 ధర్మబద్ధంగా మళ్ళీ ఎలా 70 లేదా 100 అయితే ఈ సమస్య తీరుతుంది అని మీరు గనక మనసులో అనుకుంటూ, అమ్మ నువ్వు ఇస్తావు నాకు నమ్మకం ఉంది, నువ్వు నా యొక్క సంపాదనని పెంచే బాధ్యత నీది, ఆ దానికి కృషి చేసే బాధ్యత నాది, ఆ కృషికి వెనకాతలని శక్తి కూడా నీవే, ఇది అర్థం చేసుకోండి. దీని వెనకాతలు నేనైతే కష్టపడుతున్నానో దాని వెనకాతలన్న మూలము శక్తి తానే, నువ్వుండి నడిపిస్తున్నావు, నేను ఖచ్చితంగా కొట్టితీరుతా. నేను ఇప్పుడు 40,000 కదా, 6 నెలల్లో ఖచ్చితంగా నేను చేరుకుంటాను, ఎందుకంటే నువ్వు ఉన్నావు కాబట్టి నాకు ఆ ధైర్యం అని అనుకోని కనుక ఎవరైనా ఈ మంత్రం గంట సేపు చేశారా, ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. సూపర్ గురుగారు, నిజంగా అంటే నిజంగా మళ్ళీ మళ్ళీ చెప్తుందా, మీరు చెప్తూ ఉంటే అలా వినాలనే అనిపిస్తుంది, తప్పితే మధ్యలో ఇంకేం క్వశ్చన్స్ లేవు. అదొక మోటివేషన్ అంటే ప్రతీది, అంటే ప్రతి మనిషికి మీరు చెప్పే ప్రతి పాయింట్కి సంబంధించిన ప్రతి ఒక్కటి ఉంటుంది. సో నిజంగా అంటే చెప్పే విధానము ప్రాక్టికల్గా రియాలిటీకి దగ్గరలో ఉంటుంది. చాలా 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 చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం, శ్రీమాత్రే నమః. చూసారు కదండి, మరి జీవితంలో ఇంకా అంటే అన్నీ ఉన్నాయి, చూడడానికి ఏమో ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి చెప్పుకోవడానికే, బట్ తెలీదు రకరకాల కారణాల రీత్యా చేతిలో ఒక రూపాయి కూడా లేకుండా పోతుంది కదా. మరి అలాంటప్పుడు లిక్విడ్ క్యాష్ కానీ డబ్బు పరంగా మనం ఇబ్బందులు పడకుండా ఉండాలంటే అసలు మనం ఏం చేయాలి, మన జాతకం ఏ విధంగా ఉండాలి, వాస్తు ఏ విధంగా ఉండాలి, మన మైండ్ సెట్ని ఎలా మార్చుకోవాలి, లలిత సహస్ర నామాల్లోని అమ్మవారి నామాన్ని అసలు ఏది జపించడం వల్ల, ఎలా జపించడం వల్ల మనకున్నటువంటి సకల సమస్యలు, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, ఇలాంటి అనేక రకాల విషయాలకి గురువు గారు మరి ఈ వీడియో ద్వారా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదా మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, గురువుగారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కింద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. నమస్కారం.